నమస్తే అండి. ఈరోజు మన ఈ వీడియోలో అయితే జంతికలు లేక మురుకులు అంటారు కదా, సో వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇలా టిప్స్ని యూజ్ చేస్తే మనకి కరకరలాడే మురుకులు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. సో దీనికోసం అయితే ఫస్ట్ బియ్యం పిండి తీసుకోండి, అండ్ నెక్స్ట్ శనగపిండి. సో శనగపిండి మనకి 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ బియ్యం పిండి ఇక్కడ నేనైతే 1/2 కిలో, అండ్ శనగపిండి 1/4 కిలో. సో ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే టేస్ట్ కోసం వాము యాడ్ చేస్తున్నా. సో ఇలా వాము యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, అండ్ నెక్స్ట్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అండ్ నెక్స్ట్ నువ్వులు. సో ఇలా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తే మురుకులు మాత్రం చాలా చాలా బాగుంటాయి, అండ్ కరకరలాడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండి, బయట ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే పెట్టేయండి. సో తర్వాత అయితే చిటికెడు పసుపు యూజ్ చేస్తున్నా. సో ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత కారం, మీ రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. సో తప్పకుండా ఈ సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్కరూ బయట కొనడం అనేది అవాయిడ్ చేశారు. సో ఇంట్లోనే ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో ప్రిపేర్ చేసేయండి పిల్లలకి. ఈ టేస్టీ రెసిపీని అయితే చూపించండి, అండ్ నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేయండి. సో ఇలా సాల్ట్ను కూడా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ని యాడ్ చేద్దాం. సో ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది, అండ్ మురుకులు అనేవి కరకరలాడుతూ వస్తాయి. సో ఇలా వీటిని అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా పిండిని కలిపేసుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, అండ్ పిల్లలకి ప్రతిసారి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అండ్ అందులోనూ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అండ్ ఏదో ఒక టేస్టీ రెసిపీ అయితే కావాలని అల్లరి చేస్తూ ఉంటారు. సో ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఇలా మురుకులు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేయండి, అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు మనము ఇందులో వాటర్ని యాడ్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాటర్ చల్లని వాటర్ అయితే యాడ్ చేయకండి, కొంచెం వేడి చేసి వాటర్ని యాడ్ చేయండి. సో చూసారు కదా, వేడి నీటితోనే మనము ఈ మురుకుల పిండిని కలుపుకోవాలి. సో ఇది మనకి ఎలా ఉంటుంది అంటే చపాతి పిండిలాగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ జారుడుగా కలిపితే మనకి మురుకు అనేది రాదు, అండ్ ఆయిల్ ఎక్కువగా పీల్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకి చపాతి పిండి ఎలా ఉంటుందో ఆ వేలో మనకి ఈ పిండి కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, పిండి ముద్ద అనేది ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇలా మనం పిండి ముద్దను కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ మనము పక్కన పెట్టుకుందాం. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి పిండి ముద్దకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మీ ఇళ్ళల్లో తప్పకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటూ ఉంటుంది జంతికలు చేసే మెషిన్. సో దాన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం మురుకులు ప్రిపేర్ చేసేద్దాం. సో ఇలా జంతికల మెషిన్ యూజ్ చేసి మీకు నచ్చిన షేప్స్లో అయితే మీరు ప్రిపేర్ చేసేయండి. సో కొత్తగా వంటలు చేసేవారు కూడా ఈ టిప్స్ అండ్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది, అండ్ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది, అండ్ రుచి కూడా చాలా బాగుంది. సో ఇలా మనము ఒక పాన్ మీద ఈ జంతికల పిండితో జంతికలను యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి మురుకులు ఆర్ జంతికలు అనేవి ప్రిపేర్ అయినట్టే. సో ఫైనల్లీ మనకి అయితే జంతికలు ఆర్ మురుకులు అయితే ప్రిపేర్ అయిపోయి, అండ్ టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. సో వెంటనే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.